హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి VoWiFi. ఈ VoWiFi టెక్నాలజీ ఏంటిది, ఈ VoWiFi VO లైట్ ఈ టెక్నాలజీ ఏంటిది, అన్లిమిటెడ్ కాల్స్ అనేది ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, మరి సిమ్ కార్డ్ లేకుండా ఈ కాల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చా, వైఫైతో మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, మరి ఇవాళ నుండి మనం VoWiFi టెక్నాలజీ మనం యూస్ చేసుకోవచ్చా, ప్రతి ఒక్కటి వీడియో తెలుసుకోబోతున్నాం. ప్లీజ్ ఫాలో ద వీడియో. అలాగే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, మీకు మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ వియో మనం ఫస్ట్ ఈ VoWiFi రాకముందు VO లైట్ అనేది ఉండే. ఈ VO లైట్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఒక బేస్ స్టేషన్ ఉంటుంది, ఒక టవర్ ఉంటుంది. మనం ఏమైతే ఫోన్ చేస్తున్నామో ఆ ఫోన్స్ అనేది ఆ టవర్ కాడికి వెళ్ళి ఆ టవర్ నుంచి వెళ్ళి ఆ ఆపరేటర్ నుంచి సర్వర్ నుంచి వెళ్ళి వాళ్ళకి వెళ్ళేది. అంటే ఎవరికైతే మనం కాల్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళేది. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అయితే మనకి ఏంటంటే, ఇప్పుడు మన స్మార్ట్ జనరేషన్లో ఈ టవర్స్ అనేది స్మార్ట్ అయిపోయింది. ఈ ఎలా అయితే నువ్వు వాయిస్ ఓవర్ ఫోన్ అంటే ఎలా అయితే నువ్వు వాయిస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో, దాంతోపాటు మనం ఇంటర్నెట్ కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఒక టవర్ నుండి మనము డ్యువల్ ఛానల్ నుండి మనం వాయిస్ అలాగే డేటా మనము కమ్యూనికేషన్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఏంటంటే, మనం అడ్వాన్స్ టెక్నాలజీ, మన మొబైల్స్ అప్డేట్ అయిపోయినాయి, మన టవర్స్ అప్డేట్ అయిపోయినాయి, మన టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. దీంతోపాటు మనకి ఇప్పుడు ఈ 2020లో మనకి ఏంటిదంటే VoWiFi అనేది వచ్చింది. ఈ VoWiFi ఏంటిదంటే, మనం ఈ VoWiFiలో మనం ఏం యూస్ చేస్తున్నామంటే, మనం ఒక ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ మనం ఇంటర్నెట్ నుంచి వైఫై మనం వాట్సాప్ నుంచి కాల్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సిగ్నల్ డ్రాప్స్ అనేది బాగా అవుతుంది. ఇలాంటి సిగ్నల్ డ్రాప్స్ రాకుండా ఈ జియో వాళ్ళైనా ఏదైనా సరే ఈ VoWiFi అనేది మన టెక్నాలజీ అనేది యూటిలైజ్ అయింది, మనకు ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. దీన్ని మన జియో వాళ్ళు అలాగే ఎయిర్టెల్ వాళ్ళు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, దీన్ని సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. అదే సబ్స్క్రైబర్స్ ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ జియోను ఎయిర్టెల్ వాళ్ళు దీన్ని అంగీకరించారు. ఈ VoWiFi టెక్నాలజీ ఎలా యూస్ చేస్తారంటే, మనకు ఎలాంటి బేస్ స్టేషన్ అవసరం లేదు, ఎలాంటి టవర్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ మన ఇంటర్నెట్, మన ఇంట్లో వాడే ఇంటర్నెట్ నుండి మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒకవేళ ఈ టవర్స్ వాడినాం అనుకో, ఆ ఒక్క టవర్ నుండి ఎన్నో కాల్స్ వస్తుంటే, ఎన్నో కాల్స్ పోతుంటే మనకు దానివల్ల మనకి ఏంటంటే కాల్ డ్రాప్స్ అనేది ఎక్కువ అవుతుంది. అదే మనం ఇంటర్నెట్ వాడినాం అనుకో, ఏ ఇంటర్నెట్ అయినా వాడుకోవచ్చు, ఇంటర్నెట్ నుంచే మనం కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ టవర్ సిగ్నల్స్ అనేది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో వాడితే, జియో సిగ్నల్ స్లో ఉంటే జియో ఇంటర్నెట్ కూడా స్లో ఉంటుంది. కానీ అదే మన వైఫై వేరే లోకల్ వైఫై ప్రైవేట్ వైఫై ఏదైనా వైఫై వాడితే వైఫై స్లో అనేది ఉండదు. ఆ స్లో ఉండదు కాబట్టి మనం కాల్ చేస్తే వెంటనే వెళ్ళిపోతే మనం అన్లిమిటెడ్ కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వరకు ఓకే. మరి ఈ బేస్ స్టేషన్ లేకుంటే ఈ సిమ్ కార్డ్స్ లేకుండా మనం ఫోన్ చేసుకోవచ్చా? అంటే ఆల్రెడీ మనం ఎట్లయినా వైఫై నుంచి కాల్ చేస్తున్నాం కదా, సిమ్ కార్డ్ లేకుండా మనం కాల్ చేయచ్చు అంటే చేయరాదు. ఎందుకంటే మనం ఒక ఆపరేటర్ నుండి మనం రిజిస్టర్ అయినాము, అదేంటిదంటే జియోనో ఎయిర్టెలో మనం అయినాము, తర్వాత వాళ్ళు తమ ఎవరైతే మనం కాల్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఒక సిమ్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ వీళ్ళ మధ్యలో మనం ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నాం. మనం వీళ్ళకి ఛార్జెస్ పే చేయాలి, వాళ్ళ ఛార్జెస్ పే చేయాలి, ఎలా అయితే మనం ఇప్పుడు ఛార్జెస్ నడుస్తున్నాయి అలానే మనం ఛార్జెస్ పే చేయాలి. దాంతోపాటు మనం ఏంటంటే ఒక రూటర్, ఒక ఇంటర్నెట్ నుండి మనం కాల్స్ అనేది చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఎలాంటి కాల్ డ్రాప్స్ అనేది ఉండదు, అన్లిమిటెడ్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇది దీని అడ్వాంటేజెస్. మనం ఏంటంటే ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అది ఒక వైఫై నుంచి ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోతే మధ్యలో ఎలాంటి యాంటినాస్, ఎలాంటి టవర్స్ అనేది ఉండదు. దానివల్ల మనం మాట్లాడే కాల్స్ అనేది ఎలాంటి డ్రాప్స్ అనేది ఉండదు. ఈ VoWiFi టెక్నాలజీ ఆల్రెడీ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది. ఆ ఎయిర్టెల్ జియో వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో ఒకసారి మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. నేను ఎలా సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి, ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మీరు ట్రై చేయాలి, ప్రతి ఒక్కటి వీడియోలు చెప్తాను, పూర్తి వీడియో చూడండి. తర్వాత ఇక్కడ మీరు కిందికి వస్తే చూడొచ్చు, ఇక్కడ ఎవరికైతే అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఫోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఇలాంటి ఫెసిలిటీస్ ఇప్పుడు ప్రొవైడ్ ఉంది. అదే మీరు ఓల్డ్ మొబైల్ అయితే మీకు ప్రొవైడ్ లేదు. ఎందుకంటే ఇది కొన్ని మొబైల్స్లో, కొత్త మొబైల్స్లో ఆల్రెడీ హార్డ్వేర్గా ఇంప్లిమెంట్ అయింది, కానీ సాఫ్ట్వేర్లో వాళ్ళ ఆపరేటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అయితే OnePlus ఉంది కదా, ఇప్పుడు OnePlus 5 ఉంది, OnePlus 2 ఉంది. OnePlus వాళ్ళకి ఏంటంటే *800# అని టైప్ చేశారనుకో, వాళ్ళకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది. ఆ డిస్ప్లేలో కిందికి మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, అంటే సిమ్ మేనేజ్మెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ VoWiFi లేకపోతే వైఫై కాల్స్ యాక్సెప్ట్ అని ఉంటాయి, ఎనబుల్ అని ఉంటుంది. దాన్ని ఎనబుల్ చేస్తే వాళ్ళు ఎనబుల్ చేసిన తర్వాత రీబూట్ చేయాలి సెల్ ఫోన్. రీబూట్ చేస్తే OnePlus 5 వాళ్ళకు, OnePlus 2 వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ టెక్నాలజీ ఇవాళ నుంచి యూజ్ చేసుకోవచ్చు.
అలాగే ఎవరైతే ఇప్పుడు మొబైల్స్ కొంటున్నారో వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే మొబైల్స్ కొన్నారో వాళ్ళైతే యూజ్ చేసుకోరాదు. ఈ కొత్త అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చేది ఉంటే అప్పటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక రూటర్కి కనెక్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ వైఫై రూటర్ అలా ఏదో ఒకటి వైఫై కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాల్ ఆప్షన్ కాడ వియో ఎల్టీఈ ఉంది కదా, వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఉంది కదా, వాయిస్ ఓవర్ ఎల్టీ కిందనే వైఫై కాలింగ్ ఎనేబుల్ ఉంటుంది. ఈ వైఫై కాలింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు అన్లిమిటెడ్గా ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు, కాల్ చేసుకొని మాట్లాడచ్చు. ఈ కాల్స్ అనేది ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది, అలాగే ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది కాబట్టి 100% ఈజీగా యాక్ చేయొచ్చు. అసలుకే వైఫై ఈజీగా యాక్ చేయొచ్చు అని అనుకోవచ్చు కదా, అలా ఏముండదండి. ఇక్కడ మీకు ఒక ఫిల్టరింగ్ ఉంది, చాలా టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, మధ్యలో VPN ఉంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఇందులో భయపడాల్సిన అవసరం లేదండి, కానీ మీరు యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోలేదు. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది న్యూ టెక్నాలజీ కాబట్టి మీకు చెప్పాలనిపించి చెప్తున్నా. ఇది ఏంటంటే ఇప్పుడు వాయిస్ అంటే వియో వైఫై అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ మనము అటు ఇటు రెండు మనం సబ్స్క్రైబర్స్, మనం ఒక ఆపరేటర్ కింద మనం ఉండాలి. ఎయిర్టెల్ అయినా జియో అయినా ఆపరేటర్ కింద ఉండాలి, మనం మినిమం బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడు మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్నర్లో ఉన్న న్యూస్ బ్లాగర్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంది. అసలు డెఫినేషన్ అంటే అసలు ఈ VoWiFi అంటే ఏంటిది, VoWiFi బెనిఫిట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్లో ఉంది. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ నా బ్లాగర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ బ్లాగర్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఉంటుంది, మీకు డే టు డే అప్డేట్ ఉంటుంది. మీకు ఏదైనా కామెంట్స్ చేయాలనుకో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. I should fuck her in the best.